Yeah, it's my pleasure to welcome you all to our RKS YouTube channel again. So there in the series Learning Vocabulary from Newspapers, let's focus on today's vocabulary. First one, Pawan opts out of Union Cabinet. So today's first word is OPT, opt. ఆప్ట్ ఇది చాలా మందికి తెలిసిన వాడే అయినా కూడా ఎవరికైనా కొద్దిమంది తెలియకపోతే వారి కోసం చేయడం జరుగుతుంది. ఆప్ట్ ఓపీటీ ఆప్ట్ ఆప్ట్ అంటే షూజ్ అని ఎన్నుకోను అలాగా అదర్వైజ్ టు మేక్ ఏ చాయిస్. టు మేక్ ఏ చాయిస్ ఆప్ట్ ఆప్ట్ నుంచి మనకు ఆప్షనల్ మీ ఆప్షన్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఏది ఎంచుకున్నారు మీరు ఇట్లా ఆప్ట్ ఆప్ట్. సో పవన్ ఆప్ట్స్ అవుట్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్ అంటే యూనియన్ క్యాబినెట్లో చేరను అని అతను నిర్ణయం తీసుకున్నాడు. అంటే అన్ని రకాల ఊహాగానాలకు తెరదించుతూ నేనేమి క్యాబినెట్లో చేరబోవటం లేదు, నేను ఏపీకే అంటిపెట్టుకుంటాను, ఏపీ భవిష్యత్ కోసమే పనిచేస్తానని చెప్పి అతను చేరదలుచుకోలేదు. ఓకే, దెన్ మై అంకుల్ ఆప్టెడ్ ఫర్ ఎర్లీ రిటైర్మెంట్ ఆర్ కెన్ సే వారంటీ రిటైర్మెంట్. సో మై అంకుల్ ఆప్టెడ్ ఫర్ ఎర్లీ రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ తీసుకుందాం అతను డిసైడ్ అయ్యారు అని చెప్పుకుంటే కూడా. సో యూ కెన్ ఆప్ట్ టు పే బై ఫోన్పే, యూ కెన్ ఆప్ట్ టు పే బై ఫోన్పే మీ ఎలాగైనా పే చేసినా ఇద్దరు ఫోన్పే ఆర్ యూ కెన్ పే ఇన్ క్యాష్. ఓకే, సో ఏమన్నారు యూ కెన్ ఆప్ టు పే బై ఫోన్ పే ఆర్ ఇది నగదు రూపంలో ఉంటే చాలా మంది బై క్యాష్ అంటారు అనకూడదు ఫ్రెండ్స్, ఇన్ క్యాష్ అన్నారు అక్కడ. ఇన్ క్యాష్ అంటే నగదులో పే చేయనా అంటే కనుక యూ కెన్ సే కెన్ ఐ పే ఇన్ క్యాష్ అనాల్సి ఉంటుంది, నాట్ బై క్యాష్. ఓకే, సో యూ కెన్ ఆప్ట్ టు పే, యూ కెన్ ఆప్ట్ ఇలా కూడా మీరు పే చేయొచ్చు, ఆప్ట్ ఆప్ట్. ఓకే, ది నెక్స్ట్ ట్రాఫిక్ కర్బ్స్ ఫర్ నాయుడు స్వేరింగ్ ఇన్, స్వేరింగ్ ఇన్ ఇన్ ద సెన్స్ ప్రమాణ స్వీకారోత్సవం, ప్రమాణ స్వీకారోత్సవం. ట్రాఫిక్ కర్బ్స్, కర్బ్స్ అంటే కనుక అడ్డంకులు, అంటే ట్రాఫిక్ అడ్డంకులు వస్తున్నాయి. ట్రాఫిక్ అడ్డంకులు ఎవరికి? ఫర్ నాయుడు స్వేరింగ్ ఇన్ అంటే దానిలో చాలా క్లియర్ చేయాల్సి ఉంటుంది అంతా కూడాను ఇలా ట్రాఫిక్ కర్వ్. ఫ్రెండ్స్ ఇక్కడ సిఆర్బి కర్వ్ అనేది ఒక నౌన్గా ఉంటుంది, దీన్ని మనం ఒక వర్బ్ కూడా వాడచ్చు, వర్బ్ కూడా. సో వర్బ్ తీసుకుంటే కనుక అరికట్టు అంటే కంట్రోల్లో ఉంచు అనే సెన్స్ వస్తుంది ఇక్కడ. నౌన్గా తీసుకుంటే కనుక అడ్డంకి ఆర్ చిప్పు అని అంటే కూడా అడ్డంకి, అదే కర్బ్స్ అంటే అడ్డంకులు అని వస్తుంది కూడా. కర్బ్ కర్బ్ ఇది చాలా ఎక్కువగా వాడే పదం, ఇది చాలా మందికి తెలుసుంటుంది. రైట్ రైట్ రైట్, ఇది ఇలా చెప్పచ్చు యు రియల్లీ నీడ్ టు కర్బ్ యువర్ స్పెండింగ్, చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు మీరు, కొంచెం అది కంట్రోల్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు. సో యూ రియల్లీ నీడ్ టు కర్బ్ యువర్ స్పెండింగ్, యూ రియల్లీ. సో ఇలాగా కర్బ్ కర్బ్ మీరు ఇలా కూడా చెప్పచ్చు, పుట్ ఏ కర్బ్ ఆన్ స్పెండింగ్ అంటే స్పెండింగ్ కొంచెం తగ్గించండి అని చెప్తాం ఇక్కడ. సో యూ నీడ్ టు పుట్ కర్బ్ ఆన్ స్పెండింగ్. పుట్ ఏ కర్బ్ అంటే ఇక్కడ చూసరికి ఇది నౌన్ అవుతుంది, ఇది ఒక వర్బ్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. కర్బ్ సిఆర్బి కర్బ్ ఆర్ సైలెంట్ అవుతుంది, ఎక్కువ పలకూడదు. కర్బ్ అంటే పలిగి పలిగినట్టుగా లైట్గా ఉండాల్సి ఉంటుంది. లాస్ట్ నేను చెప్పాను కదా ఆర్ ప్లస్ ఎనీ కాన్సోనెంట్ లెటర్ ఉంటే కనుక ఆర్ సైలెంట్ అవ్వాలి. అంటే ఎలా ఫ్రెండ్స్, విఆర్బి ఆర్ పక్కన బి కదా, ఓ సైలెంట్ అవ్వాల్సి ఉంటుంది. జిఐఆర్ఎల్ గర్ల్ ఆర్ సైలెంట్ అవ్వాలి. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ థంబ్ రూల్, ఆర్ ప్లస్ ఎనీ కాన్సోనెంట్ ఆర్ సైలెంట్. నెక్స్ట్ మోడీస్ ఫోన్ ఇన్ విత్ గ్లిట్జ్ అండ్ గ్లామర్,
ఇది గ్లిసరిన్ గ్లామర్ అనేది కలిపి వాడతారు. ఎలాగంటే అండ్ గ్లామర్ ఇది ఒక కాంబినేషన్లో వాడే పదం అనమాట. గ్లిసరిన్ గ్లామర్ అంటే మెరుగులతో లేదా పైపై మెరుగులతో మోడీ గారి కరోనా స్వీకరించడం జరిగిందని చెప్పడం. పైపై మెరుగులతో అంతా కూడా మెరిసిపోతూ, అంటే గ్లామర్ అంటే కనుక ఇక్కడ సినిమా వాళ్ళు వచ్చారు, అలాగే గ్లిట్జ్ అంటే కనుక అన్ని రకాల హంగులు వైభవం అంతా చాలా బాగుంది అని చెప్పడం అనమాట. ఇక్కడ ఈ వర్డ్ GLITH ఉంటుంది కదా, దీన్ని చదివేటప్పుడు గ్లిస్ అని చదవాల్సి ఉంటుంది. గ్లిచ్ కాదు, గ్లిస్ సార్ అవ్వాలి గ్లిస్. సో గ్లిస్ అండ్ గ్లామర్ అంటే పైపై మెరుగులతో హంగామా హంగామాగా చక్కగా ఉంది అని చెప్పడం. నెక్స్ట్ ఇజ్రాయెల్ పౌండ్స్ రాజా అలా ఇజ్రాయెల్ పౌండ్స్ పౌండ్స్ అంటే కనుక ఒక విధంగా అటాక్ అనే సెన్స్ వస్తుంది ఇక్కడ. అటాక్ రిపీటెడ్లీ, నాట్ వన్స్ యాక్చువల్లీ. సో పద్దాకా అటాక్ చేస్తూ అలా ఉంటే కనుక పౌండ్స్. దీన్నే మనం దడదడగా కొట్టడం అంటే దంచి కొట్టడం ఇట్లాగా అన్నమాట, బాధడం అనే సెన్స్ కూడా చెప్పచ్చు అనమాట. ఇక్కడ ఇజ్రాయెల్ గాజాని బాధేస్తుందని చెప్పడం అంటే చాలా ఎక్కువగా దానిపైన అటాక్ చేస్తుందని చెప్పడం. క్లియర్. అలాగే గుండె కొట్టుకుని చూస్తారా, దానికి కూడా పౌండ్ అనే పదం వాడతారు. ఎట్లాగంటే ఐ కుడ్ ఫీల్ మై హార్ట్ పౌండింగ్, ఐ కుడ్ ఫీల్ మై హార్ట్ పౌండింగ్ యాజ్ ఐ వెంట్ ఆన్ స్టేజ్ టు రిసీవ్ ద ప్రైజ్. అంటే ఆ ప్రైజ్ అందుకోవడానికి ఎప్పుడైతే నేను స్టేజ్ పైకి వెళ్ళానో స్టేజ్ పైకి నా గుండె డబ్ 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 కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఐ కుడ్ ఫీల్ మై హార్ట్ పౌండింగ్ అంటే ఆ గుండె చెప్పుడది నేను విన్నాను అని చెప్పడం అంతా కూడా. రూత్లెస్ ఆసీస్ పనిష్ ఇంగ్లాండ్. రూత్లెస్, రూత్లెస్ అంటే కనుక నిర్దయగా అని వస్తుంది ఇక్కడ. నిర్దయగా అంటే క్రూరమైన, అంటే చాలా నిర్దయగా ఉన్నటువంటి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ టీంని ఓడించింది, శిక్షించింది అని చెప్పడం అంత. రూత్లెస్, రూత్లెస్ అనేది ఒక అడ్జెక్టివ్, ఇది రూత్లెస్ అంటే క్రూరంగా అని వస్తుంది ఇక్కడ. క్రూరంగా, క్రూరమైన, నిర్దయగా, నిర్దయగా అని అంతా కూడా. ఓకే. సో ద కంపెనీ ఈజ్ రూత్లెస్ ఇన్ ఇట్స్ పర్స్యూట్ ఆఫ్ ప్రాఫిట్స్. అంటే ఈ ప్రాఫిట్ సంపాదించడంలో కంపెనీ మరీ నిర్దయగా ఉంటుంది. అంటే అక్కడ కస్టమర్ల యొక్క క్షేమం కానీ లేదంటే ఎంప్లాయీస్ క్షేమం కానీ ఏది పట్టించుకోదు, ఖచ్చితంగా ప్రాఫిట్స్ రావాల్సిందే అని అనుకుంటుంది అంతా కూడా. సో ద కంపెనీ ఈజ్ రూత్లెస్ ఇన్ ఇట్స్ పర్స్యూట్ ఆఫ్ ప్రాఫిట్స్. పర్స్యూట్ అంటే వెంబడించు, అంటే ఈ ఈ ప్రాఫిట్స్ అనేటువంటి దాన్ని వెనకాల పడుతూ కంపెనీ చాలా నిర్దయగా, కఠినంగా, భయంకరంగా ఉంటుందని చెప్పడం. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద వర్డ్స్ వి లెర్న్ ఇన్ ఆర్ టుడేస్ వొకాబులరీ సెషన్. విల్ మీట్ అగైన్ టుమారో విత్ సమ్ మోర్ వర్డ్స్. టిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ.